ఆరాధన వర్తమానంలోను బల్ల వర్తమానంలో కూడా దేవుడు మనకి సహాయం చేసినటువంటి వాడు ఉంటున్నాడు. ఈ యొక్క మూడో భాగంగా మూడో వర్తమాన నిమిత్తం పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలని మనం చదువుకొని ఆ యొక్క మాటల్ని కొన్ని మాటల్ని విని మనం ముగించుకునేటువంటి వారుగా ఉందాం. ప్రియులారా, ఈ యొక్క సమయంలో అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము, అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము 5-6 వచనాలు అందరం కలిసి చదువుకుందామండి. 5-6 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచను. అంతటి పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమును నడుమని చెప్పి. ఇంకొక మాట, లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాలు మార్చి చదువుకుందామండి. మొదటి నుండి 7 వచనాలు మార్చి చదువుకుందాం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపాను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లయినను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మంది, కాబట్టి కోత యజమానుడు కోతకు పనివారిని పంపమని వేడుకొనుడి. 3వ వచనం, మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. మీరు సంచైన జోళ్ళైనా కానీ చెప్పులైనా తీసుకుని వద్దు. 5వ వచనం, త్రోవలో ఎవరినైనాను కృషిల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం కలుగును కానీ మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండి ఎడలా మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడలా అది మీకు తిరిగి వచ్చును. వారు మీకు ఇచ్చు పదార్థములను తినుసు త్రాగుసు ఆ ఇంటిలోనే ఇండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడని ఇంటికి తిరగవద్దు. చాలండి, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, జీవంగల దేవా, నమ్మకమైన తండ్రి, మారని మార్చందిన ప్రభ, నిన్న నేడు ఏకరీతికున్న దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభ, యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందటానికి మీరు సహాయపడ్డందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగానే ప్రభ, మూడో వర్తమానంగా ప్రభ, మీరు నా గమనానికి తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి ప్రభ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క లేఖన భాగాలను ప్రభ, నీరు కట్టి పెళ్లింప చేయండి, కృప చూపెట్టమని, ఈ యొక్క కొద్ది సమయాన్ని దీవెనకరంగా చేయమని, నీ సన్నిధిలో నిలబడే ధన్యత అయోగ్యుడు అల్పుడైనటువంటి నాకు మీరు అనుగ్రహించమని, కృప చూపెట్టమని, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్య భాగము మనకు బాగా పరిచయం అనేటువంటి భాగమే. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి అర్థాలు మనం తెలుసుకున్నట్టయితే మన యొక్క ఆత్మీయ మేలు నిమిత్తం మన యొక్క జీవితాల్లో మనకు అనేకమైనటువంటి మేళ్ళు కలిగేగా ఉంటాయని ఈ యొక్క మాటల్లో చెప్పబడుతూ ఉంటుంది. ప్రియులారా, యొక్క వాక్య భాగాన్ని పలుమార్లు మనం చూసాము, పలు సందర్భాల్లో ఈ యొక్క వాక్యాన్ని చదువుకున్నాము.
పలమంది దైవ సేవకులు యొక్క వాక్యాన్ని బోధించినటువంటి వారు ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వారుగా ఉందాం. ఎందుకంటే ప్రియులారా, ఇక మాటలో మనం గమనించినట్టయితే ఇక అపొస్తల కార్యములు 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే పేతురు యోహాన్లు మరి మందిరానికి వెళ్ళే సమయంలో మరి ఇక జరిగినటువంటి ఈ యొక్క సంఘటనని మనం గుర్తు చేసుకుందాం. కొద్దిసేపు మాత్రం ఈ యొక్క సంఘటనని మనం గుర్తు చేసుకొని ఆ విధంగా మనం కూడా బలం పొందేటువంటి వారుగా ఉండాలి. మనం కూడా ఆ విధంగా పాదాలు భూమిపై స్థిరంగా మోపినటువంటి వారుగా ఉండాలని ఈ యొక్క మాటలు మనకి చెప్పబడతా ఉంటుంది. ప్రియులారా, ఈ యొక్క భాగాన్ని మనం గమనించినట్టయితే పేతురు యోహాన్లు మరి పగల 3 గంటలకి మందిరానికి వెళ్తున్నప్పుడు మరి ప్రతిదినం కూడా మరి 4 మోసుకొచ్చేటువంటి ఒక కుంటివాడిని మన గమనానికి తీసుకొస్తున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క కుంటివాడు తీసుకొచ్చినప్పుడు మరి వారియందు లక్ష్యం ఉంచి అడుగుతూ ఉంటున్నాడు, అయ్యా నాకు ఏదైనా కానీ ధర్మం చెయ్యండి అని అడిగినప్పుడు మరి పేతురు యోహాన్లు ఆయన్ని పరిశీలించి చూసినటువంటి వారిగా కనపడుతూ ఉంటుంది. మరి ఆఖరిలో ఒక మాట ఈ యొక్క పేతురు గారు చెప్పి ఉన్నాడు, వెండి బంగారం నా ఏదైతే లేదు కానీ నాకు కలిగిందే నీకు ఇస్తానంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే మనకి కలిగిన దానిని మనం ఇతరులకి ఇచ్చేటువంటి వారు ఉండాలని ఈ యొక్క మాటలో చెప్పబడతా ఉంటుంది. మనకి ఏం కలిగింది, మనకి ఏమి ఇచ్చున్నారు, మనకు కలిగినదంటే ప్రియులారా ప్రభువు మనకి ఉచితమైనటువంటి రక్షణ ఇచ్చినటువంటి వాడుకుంటున్నాడు. అది ఉచితంగానే మనకి ఇచ్చినటువంటి వాడుకుంటున్నాడు. మనకు అనేక విధాలుగా దేవుడు మనకు సహాయం చేసినటువంటి వాడుకుంటున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి ఉచితంగానే రక్షణ అనుగ్రహించి ఉచితంగానే తన యొక్క మందిరంలో మనల్ని స్థిరపరిచినటువంటి వాడుకుంటున్నాడు. ఆ విధంగానే మనకి ఉచితంగా ఇచ్చిన దానిని ఉచితంగానే ఇతరులకి మనం పంచేటటువంటి వారు ఉండాలని ఈ యొక్క మాటల్లో మనకి చెప్పబడతా ఉంటుంది. ఎందుకంటే ప్రియులారు, ఇక్కడ చూసినట్టయితే మరి యేసు మరి ఆ యొక్క పేతురు యోహాన్ని మరి ఆ యొక్క కుంటివాడు అడిగినప్పుడు నాకున్నదే నీకు ఇస్తామన్నప్పుడు చెప్పినప్పుడు ఆయనకున్నదేంటి, వారికి ఉన్నదేంటి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శక్తి గలటువంటి నామంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామంలో నువ్వు బలం పొంది నీ కాళ్ళు బలపరచబడి నువ్వు నడమ్మని చెప్పినటువంటి వారుగా ఉన్నాడు. అంటే అంతకంట వారికి మరి కావలసినటువంటిది ఏదుందండి, ఒక కుంటివాడికి స్వస్థత కలిగినట్టయితే, ఒక కుంటివాడు నడవగలిగినట్టయితే, ఒక కుంటి వ్యక్తి మరి సంతోషంగా గంతులు వేసినట్టయితే అంతకన్నా ఎక్కువ ఆ యొక్క వ్యక్తికి సంతోషం ఉండదేమో అనిపిస్తుంది. నాకైతే అలాగనే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వెండి బంగారాలు నా దగ్గర లేవు కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మరి లేచి నడవమని చెప్పినప్పుడు ఆయన గంతులేసి ప్రభువుని మరి స్తుతించినటువంటి వాడుగాను, ప్రభువుని గణపరిచినటువంటి వాడుగాను, ప్రభువుని మరి కొనియాడినటువంటి వాడుగాను మరి యొక్క మాటల్లో చెప్పబడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం ఒక భాగాన్ని మనం చూసుకుందాం. ఇంకొక భాగాన్ని చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో చూసినట్టయితే ఇక్కడ కూడా మరి కొన్ని మాటలను చెప్పబడతా ఉంటుంది. కొన్ని మాటలు ఆ యొక్క సంఘానికి, కొరింథీయుల సంఘానికి మరి ఆ యొక్క మరి ప్రభు మరి ఆ యొక్క మరి పరిశుద్ధుడైనటువంటి
పౌలు గారు వారికి హెచ్చరికలు చేసినటువంటి వాడుగా ఉంటూ ఉంటున్నాడు. ప్రభు అయినటువంటి ఆ యొక్క మరి యేసుక్రీస్తు యొక్క హెచ్చరిక ఆ యొక్క సంఘానికి మరి పరిశుద్ధుడైనటువంటి పౌలు చెబుతున్నట్టుగా కనపడుతుంది. చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క భాగాన్ని మనం గమనించినట్టయితే 6వ అధ్యాయము 8వ వచనం 10వ వచనం అన్ని కలిసి ఉండి ఆ యొక్క మాటల్లో మరి మనం చూసినట్టయితే అక్కడ కొన్ని జంటల్ని తెలియపరచినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఈ యొక్క జంటల్ని మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క జంటల్లో ఉన్నటువంటి మాటల్ని మనం గమనించినట్టయితే మరి ఏది లేనప్పుడు కూడా మేము ప్రభునందు ఘనత కలిగినటువంటి వారు, మేము ప్రభునందు అన్నీ ఉండేటువంటి వారమని పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉంటున్నాడు. చూడండి ప్రియులారా, మరి ఇక్కడ చూసినట్టయితే మరి 8వ వచనం ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తులను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుస్తున్నాము. మేము మోసగాండమై ఉండినట్లు సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షించబడినట్లు వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్టుండి అనేకులకు ఔశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్టుండి సమస్తమును కలిగిన వారమని చెప్పబడుతూ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా మరి జోడి జోడిగా ఉంటున్నాయి. కనీసం మరి 7 సార్లు ఈ విధంగా చెప్పబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ దుష్కార్యములు కార్యములు మరి ఘనత విషయంలోనూ మరి ఘనహీనత విషయంలోనూ అన్ని విషయంలో కూడా ఇక్కడ చెబుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ప్రియులారా, అనేక మంది అనుకుంటూ ఉంటారు వీరికి ఏమి తెలియదులే, వీరు ఏమి చదువులేనటువంటి వారులే, వీరితోటి ఏమీ కాదులే అనుకుంటూ ఉంటారు. అయితే ప్రియులారా, ఇక్కడ చూసినట్టయితే వాక్య భాగాన్ని మనం శ్రద్ధగా గమనించినట్టయితే బాగా మీరు చక్కగా చదువుకొని అర్థం చేసుకున్నట్టయితే మరి ఇక్కడ చెబుతున్నాడు ఏమి లేకపోయినప్పటికీ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో మేము ఘనం గలవారం అంటున్నాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో మేము గొప్పవారం అంటున్నాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో సత్యవంతులమైన అంటున్నాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో అన్నీ కలిగిన వారం అని అంటున్నాడు. మరి అంతేకాకుండా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క నామంలో మేమన్నీ కూడా తెలిసినటువంటి వారం అన్నట్టుగా ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రియులారా, ఈ యొక్క మాటల్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా దేవుడు మనకి మరి ఒక్కొక్క విధంగా దేవుడు మనకి బోధ కలిగించేటువంటి వాడుగా ఉంటూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి నేను ఆ యొక్క కొరినీయుల గురించి కూడా మరి నేను చెబుదాం అనుకున్నా, కానీ ప్రియులారా, ఆ యొక్క కొరినీయుల గురించి మనం గమనించినట్టయితే ఆ యొక్క కొరినీయులు మరి ఒక శతాధిపతి అనగా మరి 100 మందికి అధికారైనటువంటి వాడు, మిలిటరీలో ఉన్నటువంటి వాడు, మిలిటరీలో పనిచేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ప్రియులారా, నేను ముందుగానే దాని కొరకే నేను సిద్ధపడి వచ్చి ఉన్నాను. అయినప్పటికీ కూడా మరి బలవర్తమాన వాళ్ళంతా కూడా అన్ననే చెప్పి ఉన్నాడు. అయితే ప్రియులారా, ఆయన యొక్క ఏ విధంగా అయితే భక్తిపరుడిగా ఉన్నాడో, ఏ విధంగా అయితే భక్తితో ఉన్నాడో ఈ దినాల్లో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినట్టు కూడా భక్తిహీనులు బయలుదేరుతూ ఉంటున్నారు. భక్తిహీనులు అనేక మంది మరి పైకి వస్తూ ఉంటున్నారు. ఆ యొక్క భక్తిహీనులు పైకి రావటం ద్వారా అనేక విధాలుగా సంఘాలకి నష్టం కలిగించేటువంటి వారు ఉంటున్నారు. ఆ యొక్క భక్తిహీనుడిలాగా నువ్వు నేను ఉండకూడదు, ఆ యొక్క భక్తిహీనురాలాగా నువ్వు నేను ఉండకూడదని ఈ యొక్క మాటలను మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ప్రియులారా, ఘనతహీనతలను సుకీర్తి కీర్తుల్ని మరి ఈ విధంగా మరి అనేక విధాలుగా మరి చెప్పబడుతూ ఉంటుంది. అంతేకాకుండా మరి దుష్కీర్తులను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులను మమ్ముని మేమే మెప్పించుకొనిస్తున్నాము.
మెప్పించుకుంటున్నాం, మెప్పించుకుంటాం మమ్మల్ని. ఇక్కడ మరి పరిశుద్ధులైనటువంటి పౌలు గారు ఈ యొక్క మాటల్ని చెబుతూ ఉంటున్నాం. ఆ యొక్క పౌలు గారు లాగానే నువ్వు నేను కూడా ఉండి మంచి అన్ని విషయాల్లో కూడా మనం చక్కగా ఉండేటువంటి వారు ఉండాలని ఈ యొక్క మాటలు మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. ఏమంటున్నాడంటే, అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనిస్తున్నాము, మేము మోసగ్రాండమైనట్లు నుండినట్లుండి సత్యవంతులు అంటున్నాడు. మేము అనుకోవచ్చు మేము మోసగాళ్ళంగానే ఉండే కనపడవచ్చు నీకు, నేను మోసగాడినే అన్ని విషయాల్లో మోసగాడిలాగా మీకు కనపడవచ్చు. అయితే మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి సత్యవంతులమని తెలియపరచబడతా ఉంటుంది. మోసగాళ్ళం అయినప్పటికీ కూడా ఆయన ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా సత్యవంతులుగా చేసుకున్నాడు. అందరిని కూడా ఆ విధంగా సత్యవంతులుగా చేసినటువంటి వాడుకు ఉండడని ఈ యొక్క మాటని మనకు చెప్పబడుతూ ఉంటుంది. అంతేకాకుండా తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలిసిన వారం, బాగా ఎబ్రోను గురించి తెలిసినటువంటి వారమే. మేమైతే ఏమి తెలియలేనటువంటి వారమే, జ్ఞానం లేనటువంటి వాడినే. నాకైతే అసలు జ్ఞానమే లేదు, బుద్ధే లేదు. నేను మొట్టమొదటి దినాల్లో ఏమనుకున్నానంటే, విజయవాడ ఒక్కటే పెద్దదనుకున్నాను, విజయవాడ ఒక్కటే పెద్దదనుకున్నాను. అంతేకాకుండా తెలుగు తప్ప వేరే భాష లేదనుకునేవాడిని, తెలుగు తప్ప వేరే భాష లేదనుకునేవాడిని. మిలిటరీలో భర్తీ అయిన తర్వాత మరి అక్కడికి వెళ్తే అంతా తమిళ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నేను వాళ్ళని ఇట్లా చూస్తూ ఉండేవాడిని. ఓయ్ తెలుగు ఉంటే నేను నా దగ్గరికి రా, లేదంటే వెళ్ళిపో, వద్దు, నువ్వు వద్దు నాతో మాట్లాడొద్దు అనేవాడిని. అటువంటి జ్ఞానం లేనటువంటి వాడిని దేవుడు ఈ విధంగా ఇక్కడ మీ మధ్యలో నిలబడి దేవుడు వాక్యం చెప్పేటువంటి దేనికి తీసుకొచ్చినటువంటి వాడు ఉంటున్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఆయన యొక్క బలపరిచినటువంటి వాడు, ఆయన యొక్క ఆ విధంగా మరి ఆ యొక్క మరి అబ్రహం ద్వారా అనేక విషయాలు నేను నేర్చుకున్నటువంటి వాడు ఉంటున్నాను. అనేక విధాలుగా మరి అనేక మరి అనేక మంది దగ్గరికి వెళ్ళి మరి నేను మరి నేర్చుకున్నటువంటి వాడుకుంటున్నాను. ఎందుకంటే ప్రియులారా, సువార్తకు వెళ్ళినట్టయితే మిలిటరీలోనైనా మాట్లాడకూడదు. మిలిటరీలోనైతే మరి మనకన్నా ఒక నెంబర్ సీనియర్, లేదంటే ఒకరోజు సీనియర్, లేదంటే ఒక వారం సీనియర్ దగ్గరగా మనం ఎక్కువగా మాట్లాడకూడదు. అది ఒక డిసిప్లిన్. ఎక్కువగా మాట్లాడినట్టయితే మరి ఆయన కనుక రిపోర్ట్ చేసినట్టయితే ఎక్కువగా మాట్లాడినటువంటి వ్యక్తికి పనిష్మెంట్ దొరికిద్ది. అది ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఒక్క నెంబర్ సీనియర్ అయినా, ఒక్కరోజు సీనియర్ అయినా ఆయన దగ్గర అనుకుగా మాట్లాడాలి. మరి అటువంటి అధికారుల దగ్గర మనం అంత అనుకుగా మాట్లాడేటప్పుడు ప్రభు సన్నిధిలో కూడా మనం ఎంతో అనుకుగా ఉండేటట్టు వారు ఉండాలి. ఆ రీతిగానే సువార్తలో మేము అనేక విషయాలు నేర్చుకున్నాం. అంతేకాకుండా మరి ఇక్కడి నుంచి నేను వెళ్ళినప్పుడు మరి యాక అదేగా మరి ఆర్మూర్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అనేక విధాలుగా నేర్చుకున్నాను. ఒకసారి అయితే అప్పుడు సుబుద్ధి గారు ఉండారు, ఇక్కడ సుబుద్ధి గారు ఉండారు. సుబుద్ధి గారు ఉన్నప్పుడు ఈ యొక్క మందిరం లేదు, చిన్న కింద ఒక రూమ్ ఉంది ఆ యొక్క సేవకుడికి ఉండటానికి. అయితే ఇంక కొద్దిగా పెద్దది చేద్దామని మరి ఒక పని చెప్పాడు. నేను అప్పుడు లీవ్లో ఉన్నాను, రెండు రోజులు లీవ్కి వచ్చాను. వస్తే సుబుద్ధి గారు ఏం చెప్పాడంటే, బ్రదర్ రండి, మనం దీన్ని కొద్దిగా చేద్దాము, మీరు హెల్ప్ చేయండి, నేను కూడా చేస్తానన్నాడు. అంటే నాకు అక్కడ ఒక ఈర్ష్య వచ్చింది, ఒక ఇది వచ్చింది. ఏమొచ్చిందంటే, మరి రిచర్డ్ బ్రదర్ గారిని ఆ విధంగానే అబ్రహం బ్రదర్ గారిని ఆయన అన్నింటిలో ఎక్కువ ఎక్కువ అన్నింటికి వాడతాడు, ఈ పనులకైతే నన్ను రమ్మంటాడు అని నాకు ఒక చిన్న ఈర్ష్య వచ్చింది. ఈర్ష్య వచ్చి ఏం చేశానంటే, నేను ఆయన చెప్పినటువంటి అన్న నేను తొందరగా వెళ్ళిపోవాలి ఆర్మూరు అని చెప్పి నేను తొందరగా బయలుదేరి మరి ఆయన చెప్పిన మాటకి అవిధేయుడినయ్యి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేపాటికి ప్రియులారా, మరి ఇక్కడ నుంచి ఒక బస్సులో వెళ్ళి మరి రామాయణపేట అని ఉంది ఒక ఊరు, ఆ రామాయణపేట అంటే అక్కడికి వెళ్ళేపాటికి మరి టైర్ బస్సు టైర్ పంక్చర్ అయిపోయింది. పంక్చర్ అయిపోయేపటికి నేను అక్కడే ఉన్నాను. ముందు వెళ్దాం అనుకున్నాను, అక్కడే అయిపోయాను. ఇక లాస్ట్కి రాత్రి 10-11 గంటలకి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. నేను అప్పుడు అనుకున్నాను, ప్రభువా ఇది మరి సుబుద్ధి గారు, దయచేసి సుబుద్ధి గారు
చెప్పిన మాట నేను విన్నట్టయితే నాకు ఈ యొక్క అపాయం వచ్చేది కాదు కదా, ఈ యొక్క ప్రమాదము వచ్చేది కాదు కదా అని చెప్పి నేను అప్పుడు వెంటనే ప్రభు సన్నిధిలో మరి మొరపెట్టుకొని తప్పిదాలు ఒప్పుకున్నాను. అట్టి విధంగానే ప్రియులారా, మనం కూడా ప్రభు సన్నిధిలో ఇప్పటికే మనకు టైం అయిపోతూ ఉంటుంది, ఎక్కువగా చెప్పటం కాదు, కానీ ఈ యొక్క మాటలన్నింటిని కూడా మనం అర్థం చేసుకునేటువంటి వారికి ఉండాలి. వాళ్ళు అట్నే చెబుతారులే, నేను ఇట్నే చేస్తానులే, నేను ఇట్నే ఉంటానులే, నేను చెప్పిందే నువ్వు వినాలి, నేను చెప్పింది ఎందుకేనో, నువ్వు చెప్పింది కాదు, నేను చెప్పేది నువ్వు అని అంటే నువ్వు చెప్పింది మరి దేవునికి అనుకూలంగా ఉందో లేదో తెలియదు. దేవునికి అనుకూలమైనటువంటి పనులను మనం చేయాలి. అనుకూలమైనటువంటి పనులనే మనం చేస్తూ ఉండేటైతే దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించేటువంటి వాడుగా ఉంటాడు. తగిన సమయంలో మనకి ఆయన అధికారం ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. తగిన సమయంలో మనల్ని బలపరిచేటువంటి వాడుగా ఉంటాడు. అందుకని ప్రియులారా, ఇక మాటలన్నింటిని కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమంటాడంటే మరి ఇంకా ఏమంటున్నాడు, చనిపోవు వారమైనట్టు నుండి ఇదిగో బ్రతుకుతున్న వారము. చనిపోయేటువంటి వారు చాలామంది చనిపోతూ ఉంటున్నారు, అయినా కానీ బ్రతికేటువంటి వారు ఉండవని ఈ యొక్క మాటల్లో చెప్పబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రియులారా, ఇంకా దుఃఖపరివారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటున్నారు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటట్టు వారు ఉంటాం. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఏది ఉండేప్పటికీ కూడా ఎల్లప్పుడు కూడా మనం సంతోషంగా మరి ఉండేటువంటి వారు ఉండాలని ఈ యొక్క మాటలు మనకి చెప్పబడుతూ ఉంటుంది. ఇంకా చూసినట్టయితే ప్రియులారా, ఇక్కడ మరి లోక సువార్తలో కూడా మనం కొన్ని మాటల్ని మరి చదువుకున్నటువంటి వారం ఉండాం. ఇక్కడ చూసినట్టయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన యొక్క శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు, తన యొక్క ప్రజల్ని ఏర్పరచుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. తన యొక్క ప్రజల్ని ఏర్పాటు చేసుకొని ఆయన కొన్ని మాటల్ని చెబుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ కూడా మనకి ఈ యొక్క మాటల్ని మనకి నేర్పించేటువంటి వాడుగా ఉంటున్నాడు. 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు, 70 మందిని ఏర్పాటు చేసుకొని ఇద్దరిద్దరిని పంపిస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇద్దరిద్దరు వెళ్ళాలని చెబుతూ ఉంటున్నాడు. ఇప్పుడు మనం కూడా మన 70 మంది అనుకోవాలి. మనం కూడా ఇప్పుడు మనకి మరి 20వ తారీఖున సువార్త ఉంది, అనేక మరి నెలల నుంచి మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మనం కూడా ఆ యొక్క సువార్తలో పాల్పొందేటువంటి వారికి ఉందాం. ఇక్కడ ఏమంటున్నాడంటే అటు తర్వాత ప్రభు, చూడండి 10వ అధ్యాయం లోక సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నానండి. అందరూ బైబిల్ తీయండి, బైబిల్ తీసి చదువుతూ ఉండండి, భాగాలను అర్థం చేసుకోనండి. ఇక్కడ ఏమంటున్నాడంటే అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను ఎల్లబో ప్రతి ఊరికి ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపాను. తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపుతున్నాడు. మనకు ఆజ్ఞాపించాడు కదా, ఏమని ఆజ్ఞాపించాడు? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ప్రకటిస్తే ఏమవుతుందంట? సువార్త ప్రకటిస్తే తర్వాత చెప్పండి, సువార్త ప్రకటిస్తే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్టిజం పొందినటువంటి వాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. మన పని అయితే ఏంటి? మనం చెప్పటమే వాళ్ళకి. మన పని ఏంటి? మనం సహకరించటమే. మన పని అయితే ఏంటి? వారికి చెప్పటం వరకే. వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. కానీ ఈ విధంగా కొన్ని విషయాల్లో చూసినట్టయితే అనేక విధాలుగా హింసించేటువంటి వారు, అడ్డగించేటువంటి వారు, బాధ పెట్టేటువంటి వారు, ఎన్నో విధాలుగా శ్రమ పెట్టేటువంటి వారు మనకు దొరుకుతూ ఉంటూనే ఉంటారు. ఎంత పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా మరి మనకి ఇబ్బందులు కలిగించేటట్టు వారు ఉంటారని చెప్పబడుతూ ఉంటుంది. అయితే ప్రియులారా, ఇక్కడ అయినప్పటికీ కూడా మనం ప్రతి ఊరికి పోయి ప్రతి చోటకు పోయి సువార్తను ప్రకటించేటువంటి వారు ఉండాలని ఈ యొక్క మాటలు మనకి చెప్పబడుతూ ఉంటుంది. అందుకని ప్రియులారా, మనకి ఈ యొక్క ఇప్పుడే కాదు కానీ, ఎందుకంటే ప్రియులారా, ఈ యొక్క ఎబ్రహం సహవాసంలోనే ఎక్కువగా మనకి సువార్త మరి ప్రకటించబడుతూ ఉంటుంది. అనేక బార్లు, అనేక పర్యాయాలు సువార్త మరి ఎబ్రహం ద్వారానే ప్రకటించబడుతూ ఉంటుంది వీధుల్లో.
ఎక్కడ చూసినప్పుడు కూడా, ఎప్పుడు చూసినప్పుడు కూడా, ఇక్కడ మన ఇక చుట్టుపక్కలంతా కూడా అనేక పర్యాలు చేసాం, అనేక బారులు చేసాం. అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా మనం సువార్త చేస్తూనే ఉంటున్నాం. ఎందుకంటే ఇది యొక్క మన భక్సింగ్ గారు మనకు నేర్పించినటువంటి క్రమంలో ఒక భాగమే ఇది. అందుకనే మనలో సువార్తికులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ప్రవక్తలు లాంటి వారు ఉన్నారు, మరి కాపురులు లాంటి వారు ఉన్నారు. అనేక విధాలుగా ఈ యొక్క మరి మనల్ని ఆయన సిద్ధపరిచినటువంటి వాడుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ విధంగా మరి ఆ యొక్క ఆయన యొక్క పనిని చేసేటువంటి వారు ఉండాలని ఇక్కడ ఈ యొక్క మాటలని మనకి చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రియులారా, మొదటి దినాల్లో అనేక మంది ఈ యొక్క ప్రాంతాల్లోనే, మరి యొక్క డౌటన్ బజార్ ఈ ప్రాంతాల్లో అనేక మంది దెబ్బలు తిన్నారు సువార్తికులు. అయినా కూడా మనం చేస్తూనే ఉంటున్నాం. ఒక్కొక్కసారి ఉదయకాల సమయంలో మేము వెళ్ళామంటే 5:30 గంటలకి మరి సువార్తకు వెళ్ళామంటే మరి ఒక్కొక్కళ్ళు వచ్చి తిడుతూ ఉంటారు. అయ్యా మేము వెళ్ళిపోతున్నాం అని చెబుతుంటే తర్వాత వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు. అయినప్పటికీ కూడా మన పనేంటి, మనం సువార్త చేసేటటువంటి వారుగానే ఉంటున్నామని చెప్పబడుతూ ఉంటుంది. అయితే ప్రియులారా, అక్కడ మరి ఇంకొక మాట ఇక్కడ ఉంది 2వ వచనంలో చూసుకున్నట్టయితే, పంపబడినప్పుడు ఆయన వారితో ఇట్లనను, కోత విస్తారముగా ఉన్నది, కానీ పరిగారు కొద్దిమందియే, కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంపు అని వేడుకొనాలి మనం. కోత విస్తారంగా ఉంది. కోత అంటే తెలుసా? నేను వరి కోతలు కోసాను, అన్ని కోతలు కోసాను, అన్ని పనులు చేశాను. ఎంతకని వరి కోతలు కోసాం. ఆ యొక్క కోత మరి ఒక్కొక్క మా ఆంధ్ర సైడ్లో చూసినట్టయితే మరి ఆ విధంగా ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ వరకు కూడా ఈ దినాల్లో అయితే మిషన్లు వస్తున్నాయి, మిషన్లతో కోస్తున్నారు. అయితే ప్రియులారా, పాతకాలంలో కొడవలతోటే కోసేవారు. ఆ విధంగానే మనకు కూడా కోత విస్తారంగా ఉంది. పంట కొయ్యాలి, మనం కోసేటువంటి వారు ఉండాలి. ఎందుకంటే మరి నెహెమ్యా బ్రదర్ అయితే ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు ప్రతిసారి కూడా కోత మరి విస్తారంగా ఉంది, కోసేవారు లేరు ప్రభా, అది మరి పల్లింపజేయని అంటూ ఉంటాడు. ఎప్పుడు చూసినదే మాట, ఎప్పుడు చూసినదే. ఆ విధంగా మరి కోత విస్తారంగా ఉంది. ఆ కోత కోయటానికి కోసేవారిని పంపాలి, మనం వెళ్ళాలి, మరి ఆ విధంగా పంట కోసుకునేటువంటి వరకు ఉండాలని ఈ యొక్క మాటలు మనకి చెప్పబడుతూ ఉంటుంది. అందుకనే మరి మన యజమానుని కూడా, మన యజమానుడు ప్రభువుని, మన ప్రభువుని మనం ప్రార్థన చేసేటట్టు వారికి ఉండాలి. అనేక మంది మరి సువార్తికులు రావాలి, అనేక మంది సువార్త చెప్పేటట్టు వారు ఉండాలి. అనేక విధాలుగా మరి యొక్క వీధులన్నీ కూడా విస్తరింప చేయాలని మనం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసేటట్టు వారికి ఉండాలని ఈ యొక్క మాటలు మనకి చెప్పబడతా ఉంటుంది. అందుకని ప్రియులారా, ఆ యొక్క మరి విధంగా మనం చూసినట్టయితే మరి ఆ యొక్క వెండి బంగారాలు మన దగ్గర లేవు. వెండి బంగారాలు ఇతరులకు ఇయ్యలేము. అయితే మనకున్నదైతే ఇయ్యచ్చు. ఒకవేళ భిక్షగాళ్ళు వచ్చినప్పుడు మనం ఏదన్నా వారికి కొంత ఇయ్యచ్చు. కొందరైతే వస్తూ ఉంటారు, డిమాండ్ చేస్తూ ఉంటారు, ఇచ్చేసేయని. అటువంటి వారికి కాదు మనం ఇచ్చేది. పేదవాళ్ళు మరి నిజమైనటువంటి పేదవారు మన ఇంటికి వచ్చినప్పుడు, నిజమైనటువంటి వారు మన దగ్గరికి వచ్చినప్పుడు, నిజంగా ఆకలితో ఉండేటువంటి వారు వచ్చినప్పుడు. మొన్న మరి ఆ యొక్క రూట్ చూడటానికి వెళ్ళాం. ఈ రూట్ చూడటానికి వ్యాన్లోనే వెళ్ళాం. వెళ్తే బ్రదర్స్ ఏది వాటిని ఏంటి స్టిక్కర్స్ని చూడటానికి వెళ్ళారు. నేను విల్సన్ లోపల కూర్చొని ఉన్నాం బండిలో. ఒక అతను వచ్చాడు, అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి, నేను 3 రోజులైంది నేను అన్నం తినలేదు, నాకు అన్నం కొరకు డబ్బులు ఇవ్వండి అని అడిగాడు. అడిగితే ఆయన కొంత డబ్బులు తీసి ఇచ్చాడు, నా కొరకు కూడా ప్రార్థన చేయండి అయ్యగారు అని వెళ్ళిపోయాడు ఆయన. అంటే అటువంటి యాక్చువల్లీ ఆయన మరి ఆకలితోటి ఉన్నాడనుకుంటాను. ఆకలితోటి ఉన్నందుకు ఒక 10-20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చామంటే ఆయన ఆహారం తింటాడు. కొంతమంది అయితే తాగొచ్చిన వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళకి మనం ఇచ్చేటువంటి వారు ఉండకూడదు. మరి ఇంటి దగ్గర కూడా వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు. కొందరైతే అన్నం పెడితే తీసుకోరు, కొందరైతే అన్నం పెడితే తీసుకోరు, వాళ్ళకి డబ్బులే కావాలంటారు. అటువంటి వాళ్ళకి మనం ఏం చేయాలో అర్థం కాదు.
అయినప్పుడు కూడా కొంత ఏదో మనం ఇచ్చేటట్టు వారికి ఉండాలి, ఎందుకంటే మన ఇంటికి వచ్చాడు. ఆ విధంగానే ఈ యోహాను పేతురు యోహాను కూడా మరి ఇస్తూ ఉంటున్నారు. తనకి కలిగింది ఇచ్చారు, తనకు కలిగింది వెండి బంగారాలు లేవు, అయినప్పుడు కూడా నాకు కలిగింది ఇస్తానని ఇచ్చాడు. వీటిని ద్వారా ఆ యొక్క వ్యక్తి గొప్ప మేలు పొందినటువంటి వాడుకుంటున్నాడు. గొప్ప మేలు, ఏం మేలు పొందాడు? ఆయన మేలు పొందింది ఏంటి చూడండి, అపోస్తల కార్యంలో చూసి మనం ముగించుకుందామండి. అపోస్తల కార్యంలో మరి చూసినట్టయితే ఇక్కడ చూడండి 3:7 చూడండి, ఎవరన్నా చదవండి బిగ్గరగా. అపోస్తల కార్యములు 3:7 వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వాని పాదములు శీలమండలంలో బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచను, నడుసు గంతులు వేసు దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోకి వచ్చాడు. వారితో కూడా దేవాలయంలోకి వచ్చి ప్రభుని ఆరాధించినటువంటి వాడుకుంటున్నాడు, గణపరిచినటువంటి వాడుకుంటున్నాడు, కొనియాడినటువంటి వాడుకుంటున్నాడు. ఎందుకంటే వారికి ఉన్నది, మనకున్నది కూడా మనం ఇచ్చినట్టయితే ఎవరైనా మరి నువ్వు చెప్పేటువంటి మాటలు బట్టి, నువ్వు ఇచ్చేటువంటి పత్రికను బట్టి, నువ్వు చెప్పినటువంటి నువ్వు చేసినటువంటి చిన్న పరిచయను బట్టి వారు రక్షణ పొందొచ్చు, మరి దేవుని యొక్క మందిరంలోకి రావచ్చు, గంతులు వేయవచ్చు. మనం ఏ విధంగా అయితే గంతులు వేస్తున్నామో అటు విధంగా వారు కూడా గంతులు వేసేటువంటి వారు ఉంటాడని ఈ యొక్క మాటలు మనకి చెప్పబడుతూ ఉంటుంది. దేవుడి యొక్క మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.